ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నమ్మకంగా జీవించు. డ్రైవర్గా పనిచేస్తున్నాడట, కాలేజీకి వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళి తీసుకొస్తాడట, అది అతని పని. అతన్ని నమ్మి డ్రైవర్గా పెట్టి కూతుర్ని ఆ కారులో కూర్చోబెట్టి ఆ తల్లి పంపిస్తుంది తిరిగి ఇంటికి చేరేంత వరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ఒకరోజు ఆ కూతురు తిరిగి రాలేదు, ఏమైందని చెప్పి తిరిగి చూస్తే కారు ఎక్కడ కాలేజ్ దగ్గర పార్క్ చేస్తుంది. కూతురు తిరిగి రాలేదు, డ్రైవరు తిరిగి రాలేదు. ఏమైంది అంటే వాడు మాయ మాటలు చెప్పి బంగారు భవిష్యత్తును కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకున్నాడు. మాయ మాటలు చెప్పి వాడు డ్రైవర్గా పనిచేయవలసిన వాడు కాస్త వాళ్ళ అమ్మాయికి ప్రేమికుడుగా తయారయ్యాడు, అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఎంత దారుణం అండి. డ్రైవర్గా పనిచేస్తాడని చెప్పి పనికి కుదుర్చుకుంటే ఆఖరికి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసాడే. ఉండారా ఈరోజు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నమ్మకస్తుడిగా జీవించు, యథార్థవంతునిగా జీవించు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నట్లయితే, ఒక డాక్టర్గా ఉన్నట్లయితే, ఒక లాయర్గా ఉన్నట్లయితే, ఒక డ్రైవర్గా ఉన్నట్లయితే, ఒక ఎంప్లాయీగా ఉన్నట్లయితే, నీకు ఏ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతలో నువ్వు నమ్మకంగా జీవించు. సంఖ్యాకాండము 12:7 మోషే యెహోవా ఇల్లంతటిలో బహు నమ్మకస్తుడు. మోషేకు దేవుడు బాధ్యతనిచ్చాడు, పని ఇచ్చాడు, నాయకత్వం ఇచ్చాడు. బైబుల్ సెలవిస్తుంది ఆ నాయకత్వాన్ని నిర్వర్తించటంలో మోషే బహు నమ్మకస్తుడు. బ్లడ్ బ్యాంక్లో అతనికి పని ఇచ్చారు. ఏమిటంటే ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే ఆ బ్లడ్ ప్యాకెట్లని సమయానికి అందించటం, అది వాడి పని. ఆ పని చక్రంగా చేసుకుంటూ ఉండేవాడు, కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. తనకు కొడుకున్నాడు, ఆ కొడుకు అంటే చాలా ఇష్టం, అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు. ఆ కొడుకు గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ ఈ లోపల వాడికి ఆలోచనలు వచ్చినాయి. ఏంటో తెలుసా, నీతిగా నిజాయితీగా జీవిస్తే నా కొడుకు నేను ఎప్పుడు చదివించుకోగలుగుతాను, ఉన్నతమైనటువంటి చదువులు ఎప్పుడు చదివించగలుగుతాను, కాబట్టి ఏదో విధంగా అన్యాయంగా సంపాదించాలని చెప్పి వాడు బ్లడ్ ప్యాకెట్లు అమ్ముతూ ఆ బ్లడ్లో కల్తీ కలిపేసేవాడు. బ్లడ్ ప్యాకెట్లు అమ్ముతూ ఆ బ్లడ్లో సగం బ్లడ్ తీసేసి సగమేమో సిలైన్ బాటిల్లో ఉండేటటువంటి వాటర్ ఎక్కించేసేవాడు. ఆ ప్యాకెట్లు తీసుకెళ్లి అత్యవసర పరిస్థితులు ఉన్నటువంటి వారికి ఆ ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు అలాగే ఆ ప్యాకెట్లు ఇచ్చేసాడు. అలా ఇచ్చిన తర్వాత ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు, వస్తూ అంటున్నారు, అయ్యయ్యో పాప ఆ పిల్లోడు చచ్చిపోయాడు, సీరియస్ కండిషన్లో ఉంటే ఎవడో దుర్మార్గుడట, అసలైన రక్తాన్ని ఇవ్వడానికి బదులుగా నకిలీ రక్తాన్ని ఇచ్చాడట, కల్తీ రక్తాన్ని ఇచ్చాడట, ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఆ తల్లి పడిపడి అడుస్తుంది, దుర్మార్గుడు ఆఖరి రక్తంతో కూడా వ్యాపారం చేస్తున్నాడే, కల్తీ రక్తం కలిపేశాడట పాపిష్టోడు అని చెప్పి అంటూ ఉంటే వాడికి అర్థమైపోయింది ఎవడో కుర్రోడు చచ్చిపోయాడని చెప్పి కాముగా అక్కడి నుంచి జారుకున్నాడు. జారుకొని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేసరికి ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. ఇంటి తలుపులు వేస్తున్నాయని చెప్పి పక్క వాళ్ళని అడిగితే, ఏమిటి నీకు తెలియదా, మీ ఆవిడి మీ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళి వాడు సీరియస్గా ఉన్నాడని చెప్పంటే అని అంటే గబగబా హాస్పిటల్కి వెళ్ళాడు. ఏ హాస్పిటల్ అంటే వాడు ఎక్కడైతే రక్తము అమ్ముతాడో అదే హాస్పిటల్కి వెళ్ళి ఆ భార్యను కలిస్తే పడిపడి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఎలాగ ఏడుస్తున్నావు చెప్తుంది, నా అబ్బాయికి ప్రమాదం జరిగి పడిపోయాడు, రక్తం తీవ్రంగా కారిపోయింది, హాస్పిటల్ తీసుకొచ్చాను, రక్తం అర్జెంటుగా కావాలని చెప్పన్నారు. రక్తం అర్జెంటుగా కావాలంటే ఎవరో రక్తం అమ్ముతాడట, వాడి దగ్గర నుంచి ప్యాకెట్లు తెచ్చారు, మన అబ్బాయికి రక్తం ఎక్కించారు, తీరా చూస్తే ఆ రక్తము కల్తీ రక్తమట. వాడు గోడకు తన తలకై కొట్టుకుంటున్నాడు, అయ్యో నేను అమ్మిన కల్తీ రక్తమే ఆఖరికి నా కొడుకు ప్రాణం తీసేసిందే. వాడి పని నమ్మకంగా రక్తం అమ్మటం, కానీ ఆ రక్తంలో కల్తీ కలిపేశాడు. కారణము అన్యాయంగా జీవించటం, అక్రమముగా సంపాదించటం. ఈరోజు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నామో తెలుసా, మనకివ్వబడిన పనిలో మనం నమ్మకస్తులుగా ఉండకపోతే మనం ఆ పనిలో కల్తీని కలిపేసినట్లయితే, అన్యాయాన్ని మనం జొప్పించినట్లయితే అది తిరిగి నీకు శాపంగా మారుతుంది. ఆనాడు మోషేకు దేవుడు చెప్పాడు, నువ్వు ఆ రాయితో మాట్లాడు, ఆ రాయి నీళ్లు ఇస్తుంది. కానీ మోషే తొందరపడి అధికారం ఉంది కదా అని చెప్పి రాయిను కొట్టాడు. అయినప్పటికీ నీళ్ళు వచ్చినాయి, కానీ ఆఖరి ఎవరు నష్టపోయారో తెలుసా, మోషే నష్టపోయాడు. అందరూ వెళ్తారేమో వాగ్దాన భూమికి,
కానీ నువ్వు మాత్రము వాగ్దాన భూమికి వెళ్ళలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు మాట నిలబెట్టుకుందాం. మనకివ్వబడినటువంటి పనిలో నమ్మకంగా జీవిద్దాం. మనం సంపాదించే 4 డబ్బులు నమ్మకంగా సంపాదిద్దాం. ఎందుకయ్యా అంటే మనలో ఉన్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. అట్టి దేవునికి పుట్టిన పిల్లలుగా మనము నమ్మకమైన వారిగా జీవించాలి, నమ్మదగిన వ్యక్తులుగా బ్రతకాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు కలిగి ఉన్న అద్భుతమైన లక్షణము నమ్మకత్వము. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. కారణము నువ్వు మాటిచ్చి నెరవేర్చేవాడివి, మాట తప్పేవాడివి కానే కాదు. నిన్ను కలిగిన మేము మాట తప్పేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము అన్యాయంగా సంపాదించేవారిగా ఉండడానికి వీల్లేదు. నిన్ను కలిగిన మేము మాకిచ్చిన పనిలో, మాకిచ్చిన బాధ్యతలలో నిర్లక్ష్య వైఖరి కనపరచడానికి వీల్లేదు. ఆ చుట్టూ ఉన్నవారు మమ్మల్ని చూసినప్పుడు చాలా నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నమ్మదగినటువంటి స్త్రీ అనే అభిప్రాయము మా చుట్టూ ఉన్నవారు ప్రభువ కలిగి ఉండే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.